జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 మీనరాశి. ఈ మీనరాశి కలిగినటువంటి వారికి ఈ జూలై మాసమైనటువంటి 7వ నెలలో మొదట 1 నుండి 15 తిథుల వరకు ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు, ఈ రాశి కలిగిన వారికి ఈ ముఖ్యమైనటువంటి అంశాలు ఎటువంటి నిర్ణీతమైనటువంటి నిర్ణయాలు, ఎటువంటి ప్రభావితమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ఈ రాశి కలిగిన వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే, ఉద్యోగంలోనూ ఉద్యోగం చేస్తున్న వారు కానీ వ్యాపారం చేస్తున్న వారు కానీ ఏదైతే గత కొంతకాలంగా ఒక నిర్ణీతమైనటువంటి స్థానంలో ఉండి అక్కడే ఉద్యోగ ప్రభావాలు చేసేవారు కానీ వ్యాపార ప్రభావాలు చేసేవారు ఉన్నారో అక్కడ నుంచి స్థల మార్పిడి అంటే ఆ స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళటం, ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోవటం, ఒక ప్రాంతంలో చేస్తున్న వ్యాపారం ఇంకో ప్రాంతానికి బదిలీ, ఒక స్థానంలో చేస్తున్న వ్యాపారం ఇంకో స్థానానికి బదిలీ చేయటం, ఒక ఉద్యోగంలో ఒక గ్రామంలో ఉన్నవారు ఆ గ్రామాల నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేయటం, కొన్ని ట్రాన్స్ఫర్లు అవ్వటం, ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో జరగడం జరుగుతుంది. అలాగే అద్దెల్లో ఉన్నటువంటి వారు ఇల్లు మార్పిడి, స్థల మార్పిడి, గృహ మార్పిడి, అదేవిధంగా కొంతమంది వాహనాలు కొనుగోలు చేయటం కానీ వాహనాలు మార్పిడి చేయటం కానీ, అలాగే వాహనాల నుంచి నూతన వాహనాలు వెళ్ళటం, తమకు సంబంధించినటువంటివి ఏవైతే కొన్ని బతుకుదీరు రీచే ప్రయత్నాలు కానీ, స్థలాల మార్పిడి కానీ, వాహనాల మార్పిడి కానీ, ఉద్యోగ మార్పిడి, వ్యాపార మార్పిడి, ఇలాంటి సంబంధించినటువంటివి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. కొంతమంది శత్రువులతోనూ తమకు సంబంధించిన స్నేహితులతోనూ మిత్రులతో కూడా అప్రమత్తంగా అధిక జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో అయిన వారిని కూడా నమ్మదలిసినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి నమ్మిన వారి నుంచే నష్టాలు పడటం, అధికంగా మోసపోవటం, ఎక్కువగా అనుకోకుండా వారిని షూరిటీల విషయంలోనూ నమ్మించి నష్టం చేసేటువంటి పరిస్థితుల్లోనూ, ఆర్థికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనూ అధికంగా ఉన్నాయి కాబట్టి పరులను కానీ అయిన వాళ్ళని కానీ నమ్మి ఏదైనా మన భవిష్యత్తుకు నష్టపడే వ్యవహారంలోనూ, అధిగమించిన తమ తాహత మించినటువంటి విషయాల్లోనూ ముందుకు వెళ్ళటం, వీలైనంత వరకు దూరంగా ఉండటం చాలా మంచిది. పిల్లల సంతానాలకు సంబంధించినటువంటి విషయాల్లోనూ, పిల్లల ఆరోగ్యాలకు సంబంధించిన చదువులకి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనూ తెలివిగా వ్యవహరించి అనుకున్నటువంటి స్థానంలో, అనుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో, విద్యాలయాల్లో చదివించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు రావడానికి, మధ్యవారి చెప్పుడు మాటల వల్ల విడిపోవడానికి, కొంతమంది కావాలని కొన్ని అపవాదాలు ఇబ్బందులు సృష్టించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అటువంటి వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగాను ఆర్థిక పరంగాను, ధన ప్రభావంగాను నిలకడ పడాల్సిన స్థితిగతులు, ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవటము, రావాల్సింది రాకపోవటం, ఏదైతే గత కొంతకాలంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులు ఆ బాధల నుంచి కాస్త మెరుగ్గా బయటపడే అవహారాలు కూడా అధికంగా ఉన్నాయి, అందాల్సిన చేతికి అందుతాయి. ఆరోగ్య పరంగా అకాల భోజనము, అకాల నిద్ర, ప్రయాణాల్లో కొన్ని కాలాహరణాలు, కొన్ని అనుకోని ఆపదలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. కుటుంబంలోనూ సంఘంలోనూ గౌరవ మర్యాదలకు ప్రమాదాలు తీసుకొచ్చేటటువంటి వారు, కావాలని విపత్తులు ఆపదలు నెత్తిరేయాలనుకునే వారు కొంతమందికి ఉంటారు. అటువంటి వ్యక్తుల నుండి కూడా వీరు ఇబ్బందులు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యవహారాలు కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరి మీద ముఖ్యంగా నరుల దృష్టి, నరుల ఏడుపు, చెడగొట్టాలను చూసే వారి యొక్క అంటే కొంతమంది బాగుపడతా ఇష్టం లేకుండా నష్టపరచాలనుకున్న వ్యక్తుల వల్ల కొన్ని అనుకోని నష్టాలు ఎదురవుతాయి కాబట్టి ఆ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరినంతవరకు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది. కొన్ని శుభాశుభ సూచికమైనటువంటి వ్యవహారాలు జరిపించాల్సిన ప్రయత్నాల్లో మాత్రం కాస్త మంచి శుభ ఫలితాలను అందిస్తాయి కాబట్టి ఆ ఫలితాల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని చేయటం చాలా మంచిది. ఇంకా మీకు సంబంధించిన ఏదైనా సమస్యల గురించి తెలుసుకోవాలన్నప్పుడు తప్పకుండా మీరు కన్సల్ట్ చేసి మీ సమస్యలతో పరిష్కారం కూడా పొందవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.